చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు సతీ సమేతంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు బస్సులో జర్నీ చేసుకుంటూ వచ్చారు. ఒకసారి ఇద్దరు ప్రస్తుతమంతా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే గతంతో పోలిస్తే మహిళా దినోత్సవాలని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తించి మహిళలకు స్పెషల్గా లీవ్ కూడా ఈరోజు ఇవ్వడం అంటే చాలా గ్రేట్ అండి. మీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మాకు మహిళలను ఏ విధంగా గౌరవించాలి, వాళ్ళు పడే శ్రమకు తగ్గటువంటి ఫలితము కేవలం గౌరవించడం. వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తే అంత ఉత్సాహంగా వాళ్ళు సంసారాన్ని కానీ ప్రపంచాన్ని కానీ వెళ్తారు. కాబట్టి వల్ల ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మీకు మా వాళ్ళందరికీ కూడా శుభకామనలు తెలియజేస్తాను. గవర్నమెంట్ కూడా మంచిగా గుర్తించి అన్ని చోట్ల మహిళలకు సంబంధించి ప్రోగ్రామ్స్ చేయటం అనేది నేను రీసెంట్గా చూసాను, ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి ఈ మీడియాలో ఉన్నాను కానీ బట్ ఏ ప్రభుత్వం కూడా ఇంతలాగా మహిళలను గుర్తించి గౌరవించలేదు. గవర్నమెంట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చూస్తున్నాము, ఏ పథకం వచ్చినా, ఏ సంక్షేమ పథకం వచ్చినా అది మహిళలకే వర్తిస్తున్నారు. ఏమైనా టూబీహెచ్కే ఇల్లు కానీ, అదేవిధంగా ఏమైనా దళిత బంధు వచ్చే దళిత బంధు కానీ, ఏమైనా రైతు బంధు కానీ, తర్వాత పెన్షన్స్ కానీ, ఒంటరి మహిళల పెన్షన్ కానీ, తర్వాత బిడికార్మిక పెన్షన్ కానీ, మహిళల పెన్షన్ కానీ ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేది మహిళలకే. మహిళలు సమాజంలో పడుతున్నటువంటి ఇబ్బందులకు, వాళ్ళు పడుతున్న కష్టానికి తగిన విధంగా గుర్తించాలనే ఉద్దేశంతోనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఈ పథకాలు చేపడతా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రం తప్ప ఏ రాష్ట్రంలో పథకాలు లేవు మహిళల గురించి. మహిళా దినోత్సవ సందర్భంగా కూడా మేము ఆర్టీసీ వాళ్ళకు కూడా చాలా పథకాలు వేస్తున్నాం. మహిళలకు ప్రత్యేకంగా స్వీట్లు కేటాయించబడింది. మహిళలకు అన్ని విధాల వాళ్ళకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇక ఆర్టీసీ ముందుకొచ్చింది. మేమందరం కూడా ఒక తల్లి బిడ్డలే కాబట్టి మా అమ్మ కానీ, నా భార్య కానీ, నా కూతురు కానీ అందరూ కూడా మహిళా లోకమే కాబట్టి మహిళల్ని ఎంత గౌరవిస్తే మనకు అంత భవిష్యత్తు ఉంటుందని నమ్మకం. మాకు మీ వైఫ్తో కలిసి ఎప్పుడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత జర్నీ చేస్తున్నారు బస్సులో చెప్పండి? ఎన్ని రోజులు పెళ్ళి అయిన తర్వాత? ఫస్ట్ పెళ్ళి అయిన తర్వాత తిరుపతి వెళ్ళాను, హైదరాబాద్ టు తిరుపతి. ఇప్పుడు సెకండ్ థర్డ్ టైం, తిరుపతి సెకండ్ టైం, సింగపూర్ టూర్, అక్కడ బస్సులు ఉంటాయి అంతే. మీ ఇద్దరు కలిసి ఇది థర్డ్ టైమా? ఎలా ఉంది అక్కడ బస్సుల్లో తిరిగి కూడా అక్కడ ఎటువైనా కానీ బస్సులో తిరిగితే ఎలా? పిల్లల్లో కాదు, పిల్లలు తిరిగేది మేము తిరిగాం. ఎంత ఇది అనిపించింది నాకైతే. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? మంచిగా అందరు అన్నారు ఇదెందుకు ఇట్లా ఇచ్చిండ్రా అంటే, నేను అన్న ఇట్లాంటిది ఇస్తేనే మాకు మంచిగా మా సార్కు, ఎందుకంటే బెస్ట్ బెస్ట్ చేయడమే మంచిగా, బెస్ట్ దాన్ని దాన్ని చేయడం ఏమి ఉండదు, బెస్ట్ దాన్నే బెస్ట్ చేయడమే నాకు ఇష్టం. మీరు వెంటనే అన్న నేనైతే సరేనా, ఎప్పుడు కూడా ఫీల్ కాదు. గ్రేట్. అసలు రైట్, ఈరోజు సార్తో కలిసి జర్నీ చేయడం బాగుందా మీకు మహిళా దినోత్సవం రోజు? అసలు వెళ్ళనేళ్ళం ఎప్పుడే అట్లా అనా, ఎప్పుడు అనిలే మహిళాదిదాన్ని ఎప్పుడు వెళ్ళలే. ఇదే మహిళా కేంద్రాలు ఉంటాయి రా, వారం వారం మా కేంద్రానికి వెళ్తాం. ఇట్లా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఆయన వైఫ్తో పాటు బస్సులో జర్నీ చేశారు. ఆ జర్నీ ఎలా అనిపిస్తుంది ఇద్దరిని ఒకసారి మాట్లాడండి, తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ బస్సు జర్నీ మీరు రెగ్యులర్గా అఫ్కోర్స్ ప్రతి గురువారం నాడు మీరు బస్సు జర్నీ చేస్తూనే ఉన్నారు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు. ఇప్పుడు మేడంతో కలిసి జర్నీ ఇంతకుముందు చేశారు అఫ్కోర్స్, ఇవాళ ఏమనిపించింది? చాలా సార్లు చేశాను మనం, ఎందుకంటే మన ఊరికి వెళ్ళాలంటే మన కేఎస్ఆర్టీసీ బస్సు, మన అప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బస్సు, తర్వాత టీఎస్ఆర్టీసీ బస్సులు చాలాసార్లు మనము బస్సులోనే వెళ్ళేది, ఎందుకంటే అక్కడ కొంచెం మనకు కాంటాక్ట్ ఇది లేదు, అక్కడ రైలు కానీ ఫ్లైట్స్ కానీ లేని, సో అందుకు మనం రెగ్యులర్ బస్సు వెళ్ళేది. సో ఇప్పుడు ఈ మధ్యలో ఇంకా ఎక్కువ మనము ప్రయాణం చేస్తున్నాం. ఎప్పుడు బస్సు ఎక్కినా చాలా పాత గుర్తులు వస్తుంటాం, చాలా సంతోషం అనిపిస్తుంటుంది, చాలా సంతోషం. మేడం ఎన్నిసార్లు ఎక్కారు సార్? మోర్ దెన్ 5-6 టైమ్స్. ఈరోజు విమెన్స్ డే సందర్భంగా బస్సు ఎక్కినందుకు సార్తో కలిసి ఏమనిపిస్తుంది? స్పెషల్గా అనిపించింది, డిఫరెంట్ అనిపించింది, బాగా అనిపించింది. చైల్డ్హుడ్ మెమరీస్ ఆర్ బ్యాక్. బస్సు ఎక్కినప్పుడల్లా అదే గుర్తొస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.